అన్నా భగవంత్ కేసరి అన్నా ఇప్పుడు మార్నింగ్ 4:30 లేసొచ్చినా నేను అసలు మూవీ ఎప్పుడెప్పుడు చూడాలని నాకైతే ఇంటెన్షన్ చాలా ఉండే. మూవీ అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు బాలయబాబు నుంచి ఇలాంటి మూవీ వచ్చిందంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. మన అనిల్ రావిపూడి గారు ఇంత చాలా అంటే ఇంత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇస్తారని అస్సలు అనుకోలేదు, కానీ ఈ మూవీ చూస్తే అలా అనిపించింది. అందరికీ దసరా మూమెంట్లు వేసారు కాబట్టి ఫ్యామిలీకి అనుకుంటారు, కానీ నిజంగా ఇది ఏదో దసరాకి రిలీజ్ చేయాలని అనుకుంటారు, కానీ ఇది పక్క ఫ్యామిలీ ఫిలిం అన్న. ఒక ఫ్యామిలీ యూత్ చిన్న పెద్ద అందరు చూడాల్సిన ఖచ్చితంగా మూవీ ఇది. నేను ఇంకా దసరా కాబట్టి ఇంకా అందరు చుట్టాలు వచ్చి ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఉంటారు, వాళ్ళందరి కోసం ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు మనకు అనిల్ రావిపూడి గారు. కామెడీ మార్కే హైలైట్ ఉంది, స్లాంగ్ హైలైట్ ఉంది. మనకి ఎప్పుడో ఇస్మార్ట్ పూరి జగన్నాథ్ రామ్ పోతినేతో ఇస్మార్ట్ శంకర్ ఎలా తీసుకున్నాడు, ఇప్పుడు అనిల్ రావిపూడి బాలకృష్ణతోటి ఒక తెలంగాణ స్లాగ్ ఎలా తీసుకున్నాడు. అండ్ ఇంకా చెప్పాల్సి వచ్చిందంటే ఫైట్ ఫస్ట్ సాంగ్ మనకి గణేష్ సాంగ్ ఇవన్నీ అయితే చాలా చక్కగా ఉన్నాయి. అండ్ మళ్ళీ శ్రీలీల యాక్టింగ్ కూడా చాలా బాగుంది. శ్రీలీల కాజల్ ఒక లాంగ్ టైం తర్వాత మనకి మళ్ళీ కాజల్ కూడా కనిపించింది మూవీలో. కాజల్ చిన్న కొద్దిసేపు క్యారెక్టర్ ఉన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి శ్రీలీల కూడా ఫుల్ మనకి మూవీ ఫుల్గా మనకు కనిపిస్తుంది. బాలయ్యబాబు ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. ఇది పక్క ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బ్రో. వర్కౌట్ అయింది అందులో ఒక సాంగ్ కూడా ఉంటుంది, ఆ సాంగ్ కూడా వర్కౌట్ అయింది. ఇది చెప్పుడు కంటే చూస్తే ఇంకా బాగుంటుంది అని నా ఒపీనియన్. తమన్ గారు అఖండ మూవీలో చూసే ఉంటారు కదా మీరు అందరూ, దానికి డబ్బులు ఇచ్చేసిండ్రు, చింపి కుర్చీ మరద పెట్టింది అంతే. ఇంక కాజల్ పర్ఫార్మెన్స్ చాలా రోజుల తర్వాత వచ్చింది, చాలా బాగుంది. అందరూ ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ ఖచ్చితంగా న్యాయం చేశారు, చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేనైతే మార్నింగ్ 3:00 వచ్చేసిన అన్న, 3:00 వచ్చి చూసేసి ఇప్పుడు తెల్లారుతుంది, ఇంకా పోయి టిఫిన్ చేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి ఇంకా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.